గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ ఆఫీసులో డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే ఉపసభాపతి కోన రఘుపతి ఈ మేరకు వారికి చెక్కును పంపిణీ చేశారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని కోన వివరించారు. ఈరోజు ఇచ్చిన మాట మీద నిలబడాలి, అది ఎంత కష్టమైన అది చేయాలి అనేటువంటి ఒక తాపత్రయం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకటం మన అదృష్టం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినా చాలా నిబరంగా గడిచినటువంటి నెలల్లో ఎవరికి తోచినటువంటివి, ఎంతో మంది సాధ్యం కాదని చెప్పినటువంటి ఎన్నో విషయాల్ని చాలా తేలిగ్గా నిర్ణయాలు చేసి ఔరాభిష్కునే రకంగా ఆయన చేసిన నిర్ణయం చూశాను. అది మనం ఈరోజు మాట్లాడుకోవాలి అంటే, ఈరోజు చూస్తే గడిచినటువంటి ఒకసారి ఊరికి అధ్యయనం కోసం తెలియని వాళ్ళు కూడా సులువుగా తెలియటం కోసం చెప్తా ఉన్నాను. 2016-17లో మీరు చెల్లించాల్సినటువంటి వడ్డీ 980 కోట్లు అయితే దాంట్లో ప్రభుత్వం ద్వారా ఇచ్చింది, అది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా ఇచ్చింది 382 కోట్లు మాత్రమే. అలాగే 17-18 మనం చూస్తే మీరు కట్టాల్సినటువంటి వడ్డీ 1134 కోట్ల రూపాయలు అయితే కట్టింది, ఎంత వచ్చినంత అంటే 0.1 రూపాయి వడ్డీ కింద జమగలం అకౌంట్ లో. మరి 18-19కి వస్తే మీరు కట్టాల్సినటువంటి వడ్డీ 1327 కోట్ల రూపాయలు అయితే 0.1 రూపాయి మీ అకౌంట్ లో పడింది లేదు. గడిచినటువంటి 2 సంవత్సరాలు అంతకుముందు ఏ రకంగా జరిగిందో మనం చూచాయి చెప్తూ, మరి ఈ సంవత్సరం మీరు కట్టాల్సినటువంటి వడ్డీ బ్యాంకులకి 1400 కోట్లు 2019-20 నాటికి మీరు కట్టాల్సినటువంటి తీసుకునేటువంటి అప్పుల మీద కట్టాల్సినటువంటి వడ్డీ 1400 కోట్ల రూపాయలు ఈరోజు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఎంత కష్టకాలమైనా సరే మనం చెప్పాం చేయాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో 1400 కోట్ల రూపాయలు ఈరోజు నేరుగా ఎవరు వేడు తిరగాల్సిన పని లేకుండా ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా వచ్చిందా రాలేదా ప్రశ్నలు చెక్ చేయాల్సిన పని లేకుండా ఒక బటన్ నొక్తే ఈరోజు 11:00 దాదాపుగా అన్ని బ్యాంకుల్లో మీ పేరు మీద ఉన్నటువంటి అకౌంట్స్